హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు తెలుగు వ్యాకరణంలోని దృత ప్రాకృతిక సంధి దీనినే సరళ దేశ సంధి అని కూడా అంటారు ఈ సంధి గురించి అయితే వివరిస్తానండి ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను గత వీడియోలలో తెలుగు వ్యాకరణ సంధుల గురించి అయితే వివరించానండి అవి కూడా వీలైతే ఒకసారి చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం ఇప్పుడు నేను చెప్పబోయే సంధి పేరు ధృత ప్రాకృతిక సంధి దీనినే సరళాదేశ దేశ సంధి అని కూడా అంటారు ఈ సంధి యొక్క సూత్రాన్ని కనుక చూసినట్లయితే ధృత ప్రాకృతికం మీది పరుషాలకు సరళాలు వస్తాయి ధృత ప్రాకృతికం ముందుగా ధృతం అంటే ఏంటో తెలుసుకుందాం ఇక్కడ కొన్ని పదాలు అయితే ఇచ్చాను కదా అవి ఒకసారి చూడండి పూచెను చూచెన్ తినెన్ ఉండెన్ ఈ పదాలు అయితే ఒకసారి గమనించండి ఈ పదాలను గమ గమనిస్తే ఆ పదాల చివరన ఏ అక్షరం ఉంది ను అనే పదాలైతే కనిపిస్తున్నాయి కదా అంటే పదాల చివర నకారం ఉంది ఉన్ను ను అనే నకారం అయితే ఉంది కదా ఈ నకారాన్నే ధృతం అని అంటారు ఈ ధృతం చివర గల పదాలను ధృత ప్రాకృతికాలు అని అంటారు ఇప్పుడు ధృతం అంటే ఏంటో అర్థమైంది కదా ఈ ధృతం మీదకు పరుషాలకు సరళాలు పరుషాలు అంటే ఏంటి హల్లులలో మనకు కఠినంగా పలికే పదాలను పరుషాలని సులువుగా పలికే పదాలను సరళాలని అంటామనుకున్నాం అనుకున్నాం కదా మరి పరుషాలు ఏంటి తపలు పరుషాలు ఏంటి గజడ దబలు సరళాలు ఇంకా ఉన్నాయి కదా ఊష్మాలు అంతస్తాలు స్థిరాలు అని అవి కాకుండా ఇక్కడ ఈ సూత్రంలో మాత్రం మనకు కనిపించేవి పరుషాలు సరళాలు పరుషాలు అంటే ఏంటి కచ్చట తపలనే పరుషాలు అంటారు గజడ దబలను సరళాలు అని అంటారు ఉదాహరణకైతే ఒక పదాన్ని చూద్దాం మనం పూచెన్ కలువలు అనే పదాన్ని కనుక తీసుకున్నట్లయితే అది ఎలా ఉంది ఎలా విడదీసాం పూచెన్ ప్లస్ కలువలు ఈ పదంలో ధృతమేది పూర్వ పదంలో ఉన్న నకారం ఉన్ను అనే నకారం ధృతమవుతుంది ఈ ధృతానికి దాని మీదున్న పరుషం ఏంటి కచట తప్పలను మనం పరుషాలనుకున్నాం కదా ఈ పదంలో కలువలు అన్న పదంలో కా అనుంది కదా ఆ కా అనే పదం ఏంటి పరుషం ఈ ధృతం మీదకి పరుషం అనేది ఉంది ఈ పరుషం ఎలా మార్పు చెందింది సరళంగా మార్పు చెందింది అలా మార్పు చెంది ఆ పదం ఎలా పలకడం జరుగుతుంది పూచెన్ చెన్ గలువలు పూచెన్ గలువలు అని పలకడం జరుగుతుంది మనం సాధారణంగా పలికినప్పుడు ఆ పదాన్ని మనం పూచెన్ కలువలు అనేది ఎవరు సాధారణంగా అనరు ఎవరైనా పూచెన్ కలువలు ఏ పదానైనా సరళ పదాలతోనే ముగించేస్తారు ఏ పదాన్ని పలికినా కూడా కఠిన పదాలు అంటే సర పరుష పదాలు అనైతే ఎక్కువగా వాడరు కదా ఇక్కడ కూడా అదే జరిగింది పూ చెన్ గలువలు అని సరళ పదమైతే వచ్చింది ఇలా దృత ప్రాకృతం మీదికి పరుష పదాల మీదికి సరళాలు వస్తాయి ఇలా పరుషాలకు సరళాలు ఆదేశంగా వస్తే దానిని సరళ సంధి అని అంటారు మరొక ఉదాహరణం చూడండి చేసేన్ తల్లి చేసేన్ తల్లి ఇందులో ధృతమేంటి ను పూర్వపదంలోని చివరి అక్షరం ను అనేది ధృతమైతే పరపదంలోని మొదటి అక్షరం ఏమైంది పరుషమైంది తల్లి కచట త తల్లి అదేంటి పరుషపదం కదా ఈ ధృతం మీద ఉన్న పరుషపదం ఎలా మారింది సరళ పదంగా మారింది ఎలా దల్లి చేసేను తల్లి అనే పదం ఎలా మారింది దల్లి అనే పదంగా మారింది అంటే పరుష పదం సరళ పదంగా మార్పు చెందింది మరొక పదాన్ని చూడండి తప్ప పాటిన్ తప్ప ఆ పదం ఎలా మారింది పాటిందప్ప అనే పదంగా మారింది అంటే ఇక్కడ తకారం ఎలా మార్పు చెందింది పదమైన తకారం సరళ పదమైన ద అనే పదంగా మార్పు చెంది పాటిందప్ప అనే పదంగా ఏర్పడింది మరొక పదాన్ని చూడండి వడిన్ పట్టి ఈ వడిన్ పట్టీలో పా అనేది పరుష పదం ఈ పరుష పదం ఎలా మార్పు చెందింది వడిన్ బట్టి పానే పరుష పదం బానే సరళ పదంగా మారింది ఈ విధంగా ధృత ప్రకృతికం మీద పరుషాలకు సరళ పదాలు వస్తే దానిని సరళ దేశ సంధి లేదా ధృత ప్రకృతిక సంధి అని అంటారు అయితే మనం ఒక పదాన్ని అయితే ఉదాహరణగా తీసుకున్నాం కదా ఆ ఉదాహరణ పదం ఏంటి పూచెన్ గల్వలు అని మొదటగా తీసుకున్నాం కదా అందులో మార్పు కూడా జరగవచ్చు ఆ పదంలో మార్పు అనేది కూడా జరగవచ్చు అది ఎలాగంటే పూచెన్ గలువలు అదృతం ఎక్కడైతే వస్తుందో ను అనే నకారం ఎక్కడైతే వస్తుందో ఆ ప్లేస్లో మనం అరసున్న చేర్చి పూచెన్ గలువలు అనే పదంగా రాసుకోవచ్చు అలా కాకుండా పూచెంగలువలు అని ఆ ఉన్ను అనే ధృతం ఎక్కడైతే వస్తుందో ఆ నకారం ప్లేస్లో సున్నాని చేర్చి పూర్ణ బిందువుని చేర్చి కూడా పూచెంగలువలు అని రాసుకోవచ్చు అలా కాకుండా పూచెంగలువలు అని సంశ్లేష రూపాన్ని ఇవ్వచ్చు ఆ పదానికి నకారానికి సంశ్లేష రూపం అంటే మీరు నేర్చుకున్నారు కదా దిత్వాక్షరం సంయుక్తాక్షరం సంశ్లేషాక్షరం అని ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దానిని దిత్వాక్షరం అని ఒక హల్లుకు వేరొక హల్లు వచ్చి ఒత్తుగా చేరితే దానిని సంయుక్తాక్షరం అని ఒక హల్లుకు వేరొక రెండు లేదా అంతకన్నా ఎక్కువ హల్లులు వచ్చి ఒత్తుగా చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అంటారని నేర్చుకున్నాం కదా ఆ విధంగా ఆ నకారంలో అంటే అధృతం దగ్గర వేరొక హల్లులు వ వచ్చి వత్తుగా చేరి సంశ్లేష రూపాన్ని ధరించి ఆ పదం మార్పు చెందొచ్చు ఒక్కోసారి ఆ పదం ఏ విధమైన మార్పు చెందకుండా గలువలు అని ఆ విధంగానే ఉండొచ్చు ఇలా మార్పు చెందిన పదాలకి సూత్రం ఏంటంటే ఆదేశ సరళాలకు ముందున్న ధృతానికి బిందు సంశ్లేషాలు విభాషగా వస్తాయి ఆదేశ సరళాలకు ముందున్న ధృతానికి అంటే సరళ పదాలకున్న ముందు ధృతానికి అని అనుకున్నాం కదా ధృతం అంటే ఆ ధృతానికి బిందు సంశ్లేషాలు అనేవి విభాషగా వస్తాయి అదృతానికి బిందు అయిన అంటే సున్నా అయినా సున్నా అయినా సంశ్లేష పదాలు అంటే ఆ వత్తులతో కూడి కూడి ఉన్న పదాలైనా వస్తాయట దీనినే మనం సరళ దేశ సంధి అని అంటాం ఫ్రెండ్స్ సరళ దేశ సంధి గురించి అయితే పూర్తిగా అర్థవంతంగా వివరించానని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్